రామ్ పోతుందని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే జై రాపు అని కామెంట్ చేయండి. సో రామ్ పోతుందని ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మనకు కూడా తెలుస్తుందన్నమాట. సో జై రాపు, జై జై రాపు. రాపు ఆలియాస్ ఉస్తాద్ ఆలియాస్ రామ్ పోతుంది నటిస్తున్న డబుల్ స్మార్ట్ సినిమా అయితే సూపర్ ఉందని చెప్పవచ్చు అనమాట సార్. ఈ ట్రైలర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పవచ్చు. ఇలాంటి ట్రైలర్ మళ్ళీ రాదు, మళ్ళీ రాలేదు కూడా. పూరి జగన్నాథ్ లైగర్తో ఒక భారీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయితే చూసారని చెప్పవచ్చు అనమాట. సో ఆ డిజాస్టర్ని ఎలా అయినా డబుల్ స్మార్ట్తో తను గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారు. అదేవిధంగా రామ్ పోతుంది గత రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయినాయని చెప్పుకోవచ్చు అనమాట. తను లాస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఏదైతే ఉందో స్మార్ట్ శంకర్ దాన్ని ఈ సినిమా బీట్ చేయాలని అనుకుంటున్నారనమాట. దానికైతే ఈ సినిమాకు మినిమం 200 నుంచి 300 కోట్లు కొల్లగొట్టాలని అయితే తను చూస్తానని చెప్పవచ్చు అనమాట. అందుకే ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా బాలీవుడ్ బిగ్ హీరో సంజయ్ దత్ని అయితే విలన్గా పెట్టారని చెప్పవచ్చు అనమాట. సో తను పెట్టి నువ్వే నా పొట్టారు అని చెప్పడం అనేది ఒక టెర్రిఫిక్ డైలాగ్ అని చెప్పవచ్చు అనమాట. ఈ సినిమా ఫ్లాట్ ఏందయ్యా అంటే సంజయ్ దత్ అంటే మెమొరీని హీరోలో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారనమాట. సో చేసిన తర్వాత హీరో ఎలా మారబోతున్నాడు అని చెప్పేసి ఈ సినిమా అనమాట. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్. సో కావ్య థాపర్ ఆల్రెడీ మీకు గుర్తే ఉంటుంది. సో ఆ హీరోయిన్ వచ్చేసి రవితేజ సినిమాలో నటించారని చెప్పవచ్చు అనమాట. సో సూపర్ హీరోయిన్, సూపర్ యాక్టింగ్ ఉంటుందన్నమాట. సో ఈ సినిమాకు నిర్మాతగా వచ్చేసి చార్మి కౌర్ అని చెప్పవచ్చు. సో ప్రొడ్యూసర్ చార్మి కౌర్ అండ్ బురు జగన్నాథ్. సో ఈ సినిమా టాప్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఈ సినిమా వచ్చేసి డబుల్ ఇస్మార్ట్ అనేది ఇస్మార్ట్ శంకర్ కన్నా డబుల్ ట్రిపుల్ రెట్లు భారీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.